हाय फ्रेंड्स अंदर एला उन्नारू मीरंदरू मी फैमिलीज तो हैप्पीगा उंडालनी मनस्फूर्तिगा आ परमशिवुनैते कोरुकुंटुन्नानु। इप्पुडु मनं चूस्तुन्न ई टेंपल अयिते मुरुडेश्वर टेंपल। इदी मनलो चाला मंदिकी तेलिसे उंटुंदी, कर्नाटक राष्ट्रंलो उंटुंदी, उत्तर कन्नड जिल्लालोनि भट्कल तालूकालोनि ओक चिन्न टाउन इदी। ई टाउनलो शिवुडु प्रधान दैवमु। अरेबिया समुद्रम ఒడ్డున ఉందండి ఈ పుణ్యక్షేత్రం। ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఉండేటటువంటి టెంపుల్ ఇది। ఇక్కడ ఉన్న శివుణ్ణి మురుడేశ్వరుడిగా కీర్తించబడుతున్నాడు, మురుడేశ్వరుడని పిలుస్తాడు। త్రేతాయుగంలో జరిగినటువంటి కథ ఇది। త్రేతాయుగం నుండి ఈ గుడి అయితే మనకు ఉంది। మురుడేశ్వర పట్టణ ఈ చరిత్ర గురించి గనుక మనం చూస్తే, త్రేతాయుగంలో రావణాసురుడు శివుని గురించి అకుంఠిత దీక్షతో తపస్సు చేస్తాడు। ఆ తపస్సుని మెచ్చినటువంటి పరమశివుడు రావణాసురుడికి ఏం వరం కావాలో కోరుకోమని వరాన్నైతే ఇవ్వడం జరుగుతుంది। అప్పుడు రావణాసురుడు నాకు ఆత్మలింగం కావాలని వరం కోరుకుంటాడు। శివుడు కూడా ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడన్నమాట। కానీ శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఎక్కడైతే ఆ లింగం పెడతారో అక్కడే ఇంకా స్థాపితమైపోతుంది। అక్కడి నుండి తిరిగి ఎత్తడానికి వీలు లేకుండా ఆ ఆత్మలింగం అయితే అక్కడే ఉండిపోతుందన్నమాట। ఆ విషయం చెప్పి శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు। రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకలో ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఆయన తిరుగు ప్రయాణం అయితే అవుతాడు కైలాసం నుండి। ఈ విధంగా అతను భావించి ఆత్మలింగాన్ని తన వెంట తీసుకొని వెళ్తూ ఉంటాడు। కానీ లంకలో ప్రతిష్ఠిస్తే చాలా అనర్థం జరిగిపోతుందని దేవతలంతా భావిస్తారు। దేవతలందరూ వెళ్ళి విష్ణువును వేడుకుంటారు। విష్ణువు ఏం చేస్తాడంటే తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేసేస్తాడు। అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి ఆయన సంధ్యావందనానికి సిద్ధమవుతాడు। అంటే సంధ్యావందనం చేసిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని తీసుకొని వెళ్దామని చెప్పి ఆ పూజ చేయడం కోసమని ఆయన ఏం చేస్తాడంటే అక్కడ సేద తీరడానికి అయితే వెళ్తాడు। ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు। అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు। ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ పిల్లాడిని పిలిచి ఆయన బ్రాహ్మణ పిల్లాడని భావించి రావణాసురుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని పట్టుకోమని చెప్తాడు। ఎందుకంటే ఆ లింగాన్ని గనక కింద పెట్టేశాడంటే లింగం అక్కడే ఉండిపోతుంది, ఆ ఉద్దేశంతో బాలుణ్ణి పట్టుకోమని చెప్తాడు ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వినాయకుడికి। అప్పుడు ఆ వినాయకుడు ఏం చేస్తాడంటే లింగం చాలా బరువుగా ఉంది, తాను ఎక్కువసేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు 3 సార్లు పిలుస్తానని, రావణాసురుడు గనక రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతానని చెబుతాడు। రావణాసురుడు అందుకు అంగీకరించి వినాయకుడు లింగాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు। రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేనట్లు నాటకం ఆడేసి ఇంకా ఆ రావణాసురుణ్ణి 3 సార్లు అయితే పిలుస్తాడు। రావణాసురుడు వచ్చి అక్కడికి వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు। రావణాసురుడు వచ్చేసరికి వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు। ఇక రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద పెట్టినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు। గణపతి నెత్తికి గుంట పడుతుంది। వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ। మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం। విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు। ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపాద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించడానికి ప్రయత్నం చేస్తాడు। ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే
గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పైనున్నటువంటి మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైనున్న మృదేశ్వరలో పడుతుంది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరుడుగా మారిపోయింది. మన భారతదేశంలోని శివుని ప్రధాన ఆలయాలలో ఈ గోకర్ణ ఉన్నటువంటి ఈ ప్రదేశం మురుడేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచినది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేస్తే ఇలా ఈ వీడియోని ఇంకా కొంతమంది చూడడానికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.